ఒక్కొక్కరు కాదు షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి పంపు ఇది ఓ సినిమా డైలాగ్ 70-80 కాదు సెంచరీ కొట్టాల్సిందే ఇది సీఎం కేసీఆర్ టార్గెట్ తెలంగాణలో హ్యాట్రిక్ అంటున్న కేసీఆర్ పార్టీ శ్రేణులకు గెలుపు వ్యూహాలను నూరిపోశారు పనిలో పనిగా తీరు మారకుంటే ఇంటికే అంటూ కొందరు ఎమ్మెల్యేలకు స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చేశారు దళిత బంధులో అవినీతిని సహించేది లేదని హెచ్చరించారు కేసీఆర్ गुलाबी बास केसीआर वच्चे एन्निकलकु इप्पुडे समर शंखं पूरिंचेशारु बीआरएस आविर्भाव दिनोत्सवं वेळ टार्गेट फिक्स चेसेशारु केसीआर गत एन्निकल्लोलागा काकुंडा ईसारी एकंगा 100 स्थानाल्लो जेंडा पातेंगे अंटू फुल क्लारिटी इच्चेशारु गुलाबी बास गत मीटिंग्लो सिट्टिंग्लके सीट्लु अनि चेप्पिन केसीआर इप्पुडु मात्रं अंदुकु भिन्नंगा वार्निंग इच्चारु ఎమ్మెల్యేలు జాగృతగా పని చేసుకోవాలని లేకపోతే నష్టపోతారని హెచ్చరించారు కొంతమంది ఎమ్మెల్యేల విషయంలో మాత్రం చాలా గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు సరిగ్గా పని చేయని వారి తోకలు కట్ చేస్తాను అంటూనే ఇప్పుడు తాను పేర్లు చెప్పదల్చుకోలేదని సమయం వచ్చినప్పుడు అన్ని చెబుతానంటూ గట్టిగానే క్లాస్ తీసుకున్నారు ఇక ఈ సమావేశంలో స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం నేతల పంచాయతీని ప్రస్తావించారు తాటికొండ రాజయ్య కడియం శ్రీహరి ఇద్దరిని మందలించారు వ్యక్తిగత పంచాయతీలను పక్కన పెట్టి పార్టీ కోసం పని చేయాలని సూచించారు ముఖ్యంగా దళిత బంధు విషయంలో సీఎం కేసీఆర్ ఫుల్ సీరియస్ అయ్యారు దళిత బంధులో అవినీతి సహించేది లేదని ఘాటుగా హెచ్చరించారు ఈ స్కీమ్ విషయంలో ఎవ్వరు అవినీతికి పాల్పడ్డా వారిపై సీరియస్ యాక్షన్ ఉంటుందని అందరి ముందే క్లాస్ తీసుకున్నారు తెలంగాణలో 100 సీట్లు సాధించడమే టార్గెట్ గా ఫిక్స్ చేసిన సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టేందుకు ఉన్న రూట్లన్నింటిపైన పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి రావడం పెద్ద టాస్క్ ఏమీ కాదంటూనే ఎక్కువ సీట్లు సాధించడమే అసలైన టార్గెట్ అంటూ మార్గదర్శనం చేశారు టిఆర్ఎస్ బిఆర్ఎస్ గా మారిన తర్వాత ఆవిర్భావ దినోత్సవంలో చేసిన తీర్మానాలు కూడా దేశ స్థాయిలోనే ఉన్నాయి రాష్ట్రంలో అధికారంలోకి రాబోయేది మనమే దేశ రాజకీయాల్లో చక్రం తిప్పబోయేది మనమే అన్నట్లుగా కేసీఆర్ కామెంట్స్ ఉన్నాయి దేశంలో రైతు రాజ్యం స్థాపించడం ప్రతి రాష్ట్రంలో కనీసం ఒక భారీ నీటి ప్రాజెక్ట్ నిర్మించడం దళిత బంధు దేశవ్యాప్తంగా అమలు చేయడం 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరాకు కొత్త పాలసీ తీసుకురావడం లాంటి తీర్మానాలు చేశారు మొత్తంగా త్వరలో జరిగే ఎన్నికల్లో 100 సీట్లు సాధించాలి దేశంలో బిఆర్ఎస్ జెండా పాతాలి అంటూ ఆవిర్భావ దినోత్సవం రోజే గులాబీ బాస్ కేసీఆర్ శంకారావం పూరించడం చూస్తుంటే పూర్తి స్థాయిలో ఎన్నికలపై ఫోకస్ పెట్టారని స్పష్టమవుతోంది అంటున్నారు విశ్లేషకులు